దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మరొక నూతనమైన అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు కృపణించారు. ఈరోజు మనం ధ్యానించే అంశం, సంఘము దేవుని స్వరాన్ని విని ఏ విధంగా ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడిపోతోంది అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి వస్తాడని, క్రీస్తునందున్న మృతులు లేపబడతారని, ఆ మీదట సజీవులైనటువంటి మనం ఆయనను ఎదుర్కోవటానికి వెళ్తామని అపొస్తలుడైన పౌలు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ప్రభు రాకడలో ప్రధాన దూత శబ్దాన్ని వినగలిగే సంఘం ఎవరు? మత్తయి సువార్త 25:6లో రాయబడింది, ఇదిగో పెండ్లి కుమార్ని ఎదుర్కొని రండి అనేటువంటి ఒక శబ్దం. పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి సంఘం ప్రధాన దూత శబ్దాన్ని వినాలి, ప్రధాన దూత స్వరాన్ని వినాలి. దాని కొరకు సంఘం సిద్ధమవ్వాలి. ఎలాంటి స్థితిలో ఉంటే సంఘం ప్రధాన దూత శబ్దాన్ని వినగలుగుతుంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకును, నా జనులు యోచింపరు అనే మాట మనం చూస్తున్నాం. ఎద్దు తన యజమాని యొక్క స్వరాన్ని గుర్తుపడుతోంది, గాడిద తన సొంత దొడ్డి ఏదో గుర్తుపట్టి ఆ దొడ్డికి వెళ్ళిపోతుంది. ఈ ప్రకృతిలోని సమస్త జీవరాశులు, ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మాటను గుర్తుపడుతున్నాయి, దేవుని మాటకు లోబడుతున్నాయి. ఒక మానవులు మాత్రమే దేవుని మాటను వినలేని ఆత్మీయ చెవిటితనంతో ఉన్నారని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. యోధా ప్రజలు మాత్రమే కాదు, నేడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకునే సంఘాలు కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వాక్యంలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట విన్ను, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే, ఆనాటి యోధ మత ప్రవిష్టులను, మత సంబంధమైనటువంటి భక్తులుగా ఉన్నటువంటి పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ సద్దూకయులతోనూ ఆ మాట ప్రభువు మాట్లాడుతున్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చుకూరుచున్నారు అని మాట్లాడుతూ, మీరు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు, మీరు సాతాను స్వరాన్ని మాత్రమే వింటున్నారు అనేటువంటి అర్థంతో ప్రభు మాట్లాడడాన్ని మనం గమనిస్తున్నాం. నేడు కూడా మత సంబంధమైనటువంటి క్రైస్తవులు, ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవులు నిజమైన దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. నేడు మీ సంఘం ఎలా ఉంది? ఆధ్యాత్మికంగా దేవుని స్వరాన్ని వినగలిగిన ఆత్మీయ స్థాయిని మీ సంఘం కలిగిందా? అయితే దేవుడు మానవాళితో ఒక ప్రత్యేకమైన విధానంలో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈ కడవరి దినాలలో సంఘం దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. అందుకే ప్రకటన గ్రంథంలో 8 సార్లు ఆ మాట వ్రాయబడింది, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాకని. అవును, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట సంఘం వినగలగాలి. అప్పుడే ప్రధాన దూత శబ్దాన్ని విని కొనిపోబడగలిగిన కృపను సంఘం పొందుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన కోణంలో సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వివిధ పద్ధతుల ద్వారా తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో మొదటగా ఆయన తన సేవకుల ద్వారా సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. అందులో ప్రధానంగా మనం చూస్తాం ఎఫెసి పత్రికలో 4వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడిన ప్రకారంగా, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఇలా 5-ఫోల్డ్ మినిస్ట్రీని మనం అందులో చూడగలుగుతూ ఉంటాం. ఇక రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు.
మూడవదిగా కలల ద్వారా మాట్లాడతాడు. నువ్వు పండుకొని నిద్రిస్తున్నప్పుడు దేవుడు నీతో జరగబోయే సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నాలుగవదిగా దర్శనము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఆత్మవశుడు అయినప్పుడు దర్శనము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఐదవదిగా ఆలోచనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఒక సరికొత్త ఆలోచన నీ మనసులో పుట్టించి దాని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆరవదిగా కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు, పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏడవదిగా ప్రకృతి ద్వారా లేక సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎనిమిదవదిగా ఇతరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యముల ద్వారా, సాక్ష్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. తొమ్మిదవదిగా ఇతర మనుషుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు వారు మాట్లాడే మాటల ద్వారా కావచ్చు, దేవుడు ఇతర మనుషుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. పదవదిగా ఒక ప్రత్యేకమైన స్వరముతో ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. ఒక ప్రత్యేకమైన ఒక ఆడిబుల్ వాయిస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ విధంగా ఈ 10 రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన విధానంలో మాట్లాడుతూ వస్తాడు. ఆ తర్వాత చివరిగా తన దూతల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడతాడు. తన దూతలను వార్తాహరులుగా, రక్షణయను స్వాస్థ్యం పొందబోయే మన కొరకు దేవుడు తన దూతలను నియమించాడు. ఆ దూతల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇన్ని విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు కదా. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఉపయోగించే మొదటి సాధనం ఎవరో తెలుసా? ఎవరి ద్వారా ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు? అది మొదటిగా ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి. ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టగలిగితే మిగతా స్వరాలన్నింటినీ కూడా మనం గుర్తుపట్టగలుగుతాం. ఆ స్వరాన్ని గుర్తుపట్టడంలో మనం విఫలమైతే మిగతా స్వరాలన్నింటినీ గుర్తుపట్టడంలో మనం విఫలమవుతాం. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు లేఖనం ద్వారా ఆ విషయాన్ని మీరు ధ్యానించండి. మొదటి సమయాల గ్రంథంలో 3వ అధ్యాయం 1-10 వచనాల్లో ఉన్నటువంటి సంఘటనను ఒకసారి మీరు మీ బైబిల్స్ తెరిచి చదవండి. 1-10 సార్లు ఆ లేఖనాన్ని మీరు ధ్యానించండి. అందులో మనం చూస్తాం, సమయాలు బాలుడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. అతడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రాత్రి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, సమయలు సమయలు అని. అతడు వెంటనే లేచి, అయ్యా నన్ను పిలిచావు కదా, ఇదిగో నేను వచ్చాను అంటూ తన సేవకుడైనటువంటి ఏలీ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఏలీ సేవకుడు అంటాడు, నేను పిలవలేదు నానా, నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు. మరలా రెండవసారి దేవుడు సమయలు సమయలు అని పిలుస్తాడు. అప్పుడు కూడా చెప్తాం, నేనున్నాను అంటూ నువ్వు నన్ను పిలిచావు కదా అంటూ సేవకుని వద్దకు వెళ్ళినప్పుడు సేవకుడు అంటాడు, నేను పిలవలేదయ్యా, వెళ్ళి పడుకో అంటాడు. ఆ 3వ అధ్యాయం 7వ వచనంలో సమయలు అప్పటికి యెహోవాను ఎరుగుకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు అనే మాట అందులో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సంఘటనను మనం పరిశీలిస్తే ఇందులో సమూయేలుతో దేవుడు మాట్లాడిన స్వరం ఏమిటి అనంటే, తన సేవకుడైన ఏలీ స్వరమును పోలి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా లేఖనాలు మీరు పరిశీలించండి. ఏదో ఒక నూతనమైన గొంతుతో, స్వరంతో దేవుడు మాట్లాడడం లేదు. తన సేవకుడైన ఏలీని పోలిన స్వరంతో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన స్వరంతో గనక దేవుడు మాట్లాడితే సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఏదో ఒక విచిత్రమైన గొంతు నాతో మాట్లాడుతోంది, నన్ను పిలుస్తోంది అని చెప్పాలి. కానీ అక్కడ మీరు పరిశీలిస్తే ఏలీ స్వరమును పోలి దేవుడు మొదట సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అది ఏలీ దైవజనుని స్వరమే అని పరుగున ఏలీ దగ్గరకు వెళ్ళాడు.
ఈ లేఖనాలను మీరు మరలా మరలా చదివి పరిశీలించండి. ఆ సంగతి మీకు అర్థమవుతుంది. ఇక మూడవసారి మరలా దేవుడు పిలిచినప్పుడు, అప్పుడు మరలా ఇదిగో చిత్తం నేనున్నాను అంటూ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనుడు అంటాడు, అయ్యా నీతో మాట్లాడుతుంది ఎవరో కాదు దేవుడే, కాబట్టి ఈసారి నేను పిలిస్తే ఇదిగో నీ చిత్తం నేనున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాను అని చెప్పమంటాడు. ఈ సంఘటనలో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా ప్రధాన దూత శబ్దాన్ని మనం వినడానికి ముందు ప్రారంభంగా మనం గుర్తుపట్టాల్సిన స్వరం నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలగాలి. మొదట ఆ స్వరాన్ని గుర్తుపట్టడం నీకు అలవాటైతే మిగతా ఆత్మ ప్రత్యక్షతల స్వరాలన్నిటిని నువ్వు గుర్తుపట్టగలుగుతావు. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసులు సంఘాలు ఎలా తయారయ్యాయంటే దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయారు. ఆత్మీయ తండ్రిని విడిచి లోకాన్ని లోక సంబంధమైన వాటిని వెంబడిస్తూ ఉన్నారు. ఆత్మీయ తండ్రి స్వరాన్ని ఈ రోజుల్లో సంఘం వినలేకపోతుంది. ఆత్మీయ తండ్రులను నిర్లక్ష్యపెట్టి తామేదో సాధించామని ఈ లోకంలో మనుషులు వికటాట్టహాసం చేస్తూ ఉన్నారు. అయితే మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని వాక్యంలో రాయబడినట్లు నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతే మిగతా స్వరాలను నువ్వు గుర్తుపట్టలేవు. మొదట నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టడం నేర్చుకోవాలి. ఆ స్వరానికి విధేయత చూపడం నేర్చుకోవాలి. సమూయేలు మొదట ఏలి స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు. అక్కడున్న పరిస్థితులు, షీలోహులో ఏలి కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ మనకు తెలియనివి కాదు. ఎంతోమంది నెగిటివ్గా ఏలి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. అయినా సరే భక్తి శ్రద్ధలతో సమూయేలు ఏలీని వెంబడించాడు. భయభక్తులతో ఆ స్వరానికి లోబడ్డాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా జనములలో ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. కాబట్టి దేవునికి మహిమకరంగా నువ్వు నిలబడాలంటే మొదటగా నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని గుర్తుపట్టాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు అని అంటాడు. సేవకుని మాట వినుట, దేవునికి భయపడుట అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. లూకాసువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, మీ మాట వినినవాడు నా మాట వింటాడు, మీ మాటను తృణీకరిస్తే వాడు నా మాటను తృణీకరించినట్టే అని దేవుడు తన అపోస్తలతో మాట్లాడిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు అనేటువంటి మాటను మన యోహాను భక్తుడు చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. దేవుని సంబంధులు కాకపోతే వారు దేవుని మాట వినలేరు, సేవకుని మాటకు లోబడలేరు అనేటువంటి మాటను స్పష్టంగా చూడగలుగుతున్నాం. కాబట్టి మొదట నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి. సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు సేవకుని స్వరాన్ని తృణీకరించి నీవేదో సాధించాలని పరుగులెత్తుతున్నావు. అది చాలా తప్పు. ప్రధాన దూత శబ్దాన్ని వినాలంటే మొదటగా మొట్టమొదటగా నీ కొరకై పంపబడిన నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎన్నో తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్న కాలం. ఆత్మీయ తండ్రులను విడిచి, ఆత్మ సంబంధమైన సంఘాలను విడిచి ఈ తాత్కాలికమైన వాటి కోసం పరుగులెత్తుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా నీవు ప్రధాన దూత శబ్దాన్ని వినాలంటే మొదట పరిశుద్ధాత్ముని స్వరాన్ని మనం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మొదటగా మాట్లాడేటువంటి స్వరం ఏంటి అనంటే లేఖనం సెలవిస్తున్న ప్రకారంగా నీ ఆత్మీయ తండ్రి స్వరం. మరియా ఎలిజబెత్ స్వరాన్ని వినగానే ఆత్మచేత నింపబడింది. ప్రియదేవుని బిడ్డలారా,
దేవుని లేఖనాన్ని అపార్థం చేసుకోవద్దు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు రాకడలో ఎత్తబడే పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అనే శబ్దాన్ని వినాలంటే మొదటిగా నీ ఆత్మీయ తండ్రి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి, లోబడాలి. అప్పుడే మిగతా పద్ధతుల్లో నీవు దేవుని మాటను వినగలుగుతావు. కాబట్టి పూట ఈ మాటను మేము మనస్కరించి ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో మనం లౌకిక పద్ధతుల్లో లోకానుసారమైన మనుషులుగా మనం ఉండక ఆత్మ సంబంధులుగా ఉండటం కొరకై ప్రభు కృపలు ముందు కొనసాగుదాం. ఆత్మీయ తండ్రుల స్వరాన్ని గుర్తుపట్టగల కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.